అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ టు నాని మోని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, నేను మీ నాని. సో ఈరోజు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏమనేసి అనేది ఆల్రెడీ అయితే థంబ్నెయిల్ అయితే మీరు చేస్తుంటారు. సో మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతిలో ఫస్ట్ టైం పెట్టారనమాట ఫిష్ అక్వేరియము. సో అక్కడికైతే వెళ్తున్నాము. అది వచ్చేసి మనకు తిరుపతిలో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎందుకంటే అది ఆల్రెడీ ఎగ్జిబిషన్ పెట్టిన చోటే ఉంది అనేసి అయితే చెప్పారు. సో అందుకనేసి అయితే వెళ్తున్నాము. కొంతమంది ఏమంటున్నారంటే ఎగ్జిబిషన్నే రినోవేట్ చేసి పెట్టేశారని అయితే అంటున్నారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏమి అనేసి అయితే. సో ఈ వీడియో కన్నా మీరు ఇప్పటికి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. గైస్ మనకి వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్, టికెట్ కాస్ట్ ఎంత ఏమి అనేసి అని, అండ్ లొకేషన్ కానీ అడ్రస్ మీకు మొత్తం వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ పిన్ అయితే చేస్తాను. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా పెడతాను. సో ఇది చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో క్రిస్మస్కి అనమాట ఈ చర్చ్. సో ఇది క్రిస్మస్కి చేసింది, ఇంకా తీయలేదు, అట్లే ఉంది, సూపర్గా ఉంది. ఈసారి అయితే నేను వెళ్ళలేదు. మీరు ఎంతమంది అయితే చర్చ్కి వెళ్ళారో చెప్పండి. నేను ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తానమాట చర్చ్కి, బట్ ఈ ఇయర్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే తిరుపతిలో వర్షం అయితే పడుతుంది అనమాట. మనకి క్రిస్మస్ వచ్చేసి సండే కదా గాయ్, సండే మార్నింగ్ అంతా బాగుండింది. ఆఫ్టర్నూన్ నుంచి ఒక 11 అట్లా స్టార్ట్ అయిందనమాట, లైట్ పడడము ఆగడము, మళ్ళీ హెవీగా పడ్డము ఆగడము, ఇట్లా స్టార్ట్ అయ్యి ఆగడము ఇవన్నీ జరుగుతూ ఉండింది. సో అందుకనేసి అయితే మేము వెళ్ళలేకపోయాము. అది కాకుండా క్లైమేట్ వేరే మారింది కాబట్టి, సో నాకు ఇంతకుముందు కాఫ్ కోల్డ్ ఉండింది కదా, సో అందుకని ఎందుకు రిస్క్ అనేసి అని ఎలా అయితే వెళ్ళలేదు. అండ్ అట్టే కంటిన్యూ అవుతానే ఉండింది రెయిన్ అయితే మాత్రం. ఈవినింగ్ అయితే ఫుల్ పడుతూ ఉండింది. సో ఈసారి నాకు తెలిసి క్రిస్మస్ అంత బాగా చేయలేకపోయాము అనేసి అని అయితే కొంతమంది అయితే ఫీల్ అవుతూ ఉంటారు వర్షం వల్ల. ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే చేసుకుంటారు. నార్మల్గా అయితే మేము చర్చ్కి వెళ్ళేసి ఫొటోస్ తీసుకోవడం కానీ అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ అయితే చేస్తుంటాము అనమాట చర్చ్ ఫాదర్ దగ్గర. అండ్ ఏదన్నా డొనేట్ చేయడము ఇవన్నీ చేస్తుంటాము. సో ఇయర్ అయితే అది ఏమి జరగలేదు. సో ఎంతమంది అయితే ఈ పనులు అయితే చేస్తారో కింద కామెంట్లో అయితే రాయండి. అండ్ అట్లే ఎంతమంది అయితే చర్చ్కి అయితే వెళ్తారు అండ్ ఎంజాయ్ చేస్తారు క్రిస్మస్కి కూడా కింద కామెంట్లో అయితే చెప్పండి గైస్. అండ్ గైస్ మనం ఇప్పుడైతే టీఎంఆర్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్ళామంటే బస్ స్టాండ్ వస్తుంది స్ట్రైట్ వెళ్ళామంటే. అండ్ శ్రీనివాసం కూడా ఉంటుంది ఇక్కడ, మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది వచ్చేసి మనకి గురువారెడ్డి సమాధి అనేసి అయితే అంటారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళామంటే మనకి డిబిఆర్ హాస్పిటల్ అండ్ బోధ్ హాస్పిటల్స్ ఇవన్నీ అయితే వస్తాయి. అండ్ అలాగే డిపిఆర్ కళ్యాణ మండపం కూడా వస్తుంది. డిబిఆర్ హాస్పిటల్ దాటినాక అండ్ డిపిఆర్ కళ్యాణ మండపం మిడిల్లో అయితే మనకి అక్వేరియం అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. సో ఇదే అనమాట మనకి అక్వేరియంస్ అయితే. ఇక్కడే మనకి ఎగ్జిబిషన్ కూడా పెట్టేది. సో ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి ముందర, ఎందుకంటే మనకి యూటర్న్ అయితే లేదు. సో ముందుకు వచ్చి యూటర్న్ చేసుకోవాలి. సో ఇదే అనమాట వచ్చేసాం ఇప్పుడు అయితే మనం. గైస్ ఇప్పుడు బైక్ అయితే పార్క్ చేసాము. పార్క్ చేసి అయితే ముందరకు అయితే వస్తున్నాం అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు ఇదే టికెట్ కౌంటరు. అడల్ట్స్కి అయితే 99 అనమాట. 3 ఇయర్స్ అబవ్ ఉన్నా కూడా ఫుల్ టికెట్ అయితే తీసుకోవాలనేసి అని అయితే చెప్తున్నారు. మొత్తం 99 రూపీస్, 3 ఇయర్స్ దాటినాక ఎవరికైనా 99 అనమాట. టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇది వచ్చేసి పార్కింగ్ టికెట్ అనమాట. దీనిపైన కూడా ఎగ్జిబిషన్ అనేసి అనే ఉంది, 20 రూపీస్ పార్కింగ్ టికెట్ అయితే. అండ్ ఇది వచ్చేసి 99 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్.